హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నా నేస్తం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఆల్ అనే దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. నేను అలా మీరు ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్స్లో వస్తుందండి. సో మీరు ఆ వీడియోని చూసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ఈరోజు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నేనైతే తీసుకున్నానండి. ఏంటి అంటే, మనం జనరల్గా గోల్డ్ షాప్కి వెళ్తాము, మనం ఆర్నమెంట్స్ చూపించమంటే, అంటే మనం ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్తాం కదా, చైన్ అయినా గాజులైనా లేకపోతే చిన్న చిన్న కమ్మలైనా ఏవైనా కూడా కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు మనకి జనరల్గా వాళ్ళు చూపిస్తారు 22 క్యారెట్ రేట్ అంటూ వేస్తూ ఉంటారు. చాలా మందికి తెలిసిన విషయం కూడా 22 క్యారెట్లో గోల్డ్ కొనడం అనేది. బట్ ఇప్పుడు అంటే ఈ రోజుల్లో మనకి ఎక్కువ చూస్తున్నాం కదండి, 20 క్యారెట్ గోల్డ్ అని, 18 క్యారెట్ గోల్డ్ అని, ఇంకా కూడా 14 క్యారెట్ గోల్డ్ అనేది కూడా మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఏంటిది అంటే ఎంతవరకు కరెక్ట్, మనం 20 క్యారెట్ గోల్డ్ కొంటే కరెక్టా, 18 క్యారెట్ గోల్డ్ కొంటే కరెక్టా, అండ్ 14 క్యారెట్ కొంటే కరెక్టా? ఇంకా కూడా ఎప్పటి నుంచో కూడా మనకి తెలిసింది 22 కదండి, సో అది కరెక్ట్ అనే దాని మీద మనకైతే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. సో నాకు కూడా ఫస్ట్లో కన్ఫ్యూజన్ ఉండేది, బట్ నేనైతే దాన్ని బాగా ఎప్పుడో నాకు ఈ విషయం గురించి నేను ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకున్నాను. సో నేను ఆ విషయాన్ని ఈరోజు మీకైతే షేర్ చేస్తున్నాను. మీకు కూడా కంపల్సరీగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే నేను ఇలా చెప్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, సో నేను అందుకే పేపర్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి తెలుసు కదండి, 10 సార్లు చదివే కంటే కూడా ఒక్కసారి రాస్తే, మన చిన్నప్పుడు అనేవారు కదా అమ్మ వాళ్ళు, ఒకసారి రాయి తప్పకుండా నీకు గుర్తుండిపోద్దని. సో నేను అందుకే పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అది చూస్తూ ఉంటుంటే మీకు బాగా గుర్తుంటుంది. మీరు అది చూసినప్పుడు గుర్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా కూడా ఆ షాప్కి వెళ్ళినప్పుడు టగటగా క్యాల్కులేట్ చేసుకోవడానికి కూడా మీకు ఛాన్సెస్ ఉంటుందని నేను ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. సో ఇప్పుడైతే చూసేద్దాం. నేను ఎందుకు ఈ టాపిక్ను తీసుకున్నాను అంటే కనుక చాలా మందికి కన్ఫ్యూజన్ అండి. నన్ను కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అడిగారు, అక్క నేను 24 క్యారెట్స్ తీసుకోవడం బెస్టా, నెక్స్ట్ 22 క్యారెట్స్ తీసుకోవడం బెస్టా అనే విషయం గురించి కూడా చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. మీరు కాయిన్స్ తీసుకోవడంలో కూడా మీరు ఎప్పుడు కానీ 24 క్యారెట్లో మీకు కాయిన్స్ దొరుకుతాయి, నెక్స్ట్ 22 క్యారెట్లో కూడా కాయిన్స్ దొరుకుతాయండి. మనం రెండు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, బట్ ఆర్నమెంట్ విషయంలో మాత్రం మనకి ఇప్పుడు చాలా చాలా వేరియేషన్స్ వచ్చేసినాయి. అంటే క్యారెట్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో అందుకనే ఈ టాపిక్ తీసుకున్నాను. సో మీరు గోల్డ్ అంటే 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటారు కదండి. సో ఆ 24 క్యారెట్ కాయిన్స్ ఎందుకు తీసుకుంటామంటే, కేవలం మన అది ఇన్వెస్ట్మెంట్ కోసమే తీసుకుంటామండి. సో 22 అనేది ఆర్నమెంట్ రూపంలో దొరుకుతుంది కాబట్టి మనం అది వేసుకుంటాము, ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. సో 24 మాత్రం మనం కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం, అది మనకి కాయిన్స్ రూపంలోని, నెక్స్ట్ బిస్కెట్ రూపంలో కూడా దొరుకుతుంది. సో మనము ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుని మనం దాచేసుకోవడమే. బట్ ఈ ఆర్నమెంట్ 22లో తీసుకుంటే మనం వేసుకోవచ్చు, ఇంకా కూడా మనం ఏదైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ రోజు అయితే నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుందండి, ఏంటిది అంటే. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము యూట్యూబ్లో, చాలా చూస్తున్నాము ఈ 14 క్యారెట్లో అని, 18 క్యారెట్లో అని, 20 క్యారెట్లో అనేది చాలా మంది నగలు అమ్ముతున్నారు. సో ఆన్లైన్లో కూడా అమ్మేస్తున్నారు. అది ఎంతవరకు తీసుకుంటాము అనేది విషయం పక్కకు పెడితే, సో అది కరెక్టో కాదనే విషయం మాత్రం చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉందండి. సో నేను దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. మీరైతే ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా పేపర్ మీద చెప్పే క్యాలిక్యులేషన్, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు 24 క్యారెట్స్ 100% గోల్డ్ అనుకుంటే, మనకిప్పుడు 22 క్యారెట్ అండ్ 20 క్యారెట్ అండ్ 18 క్యారెట్ ఇప్పుడు 14 క్యారెట్ అనేది మనకి ఎంత గోల్డ్ అంటే, గోల్డ్ 100% 24 అనుకున్నాం కదా, సో మనకి 22 అనుకుంటే 22 / 24 × 100. మీరు క్లియర్గా చూడండి, 22 క్యారెట్ మనం ఎంత కావాలనుకుంటున్నామో అది చూసుకుంటున్నాం. ఇంకా 24 100% అనుకుంటే ఇంటూ 100 కొడితే, ఇది 100 అనేది కామన్గా వస్తుందండి. సో మనం 18 క్యారెట్ కూడా ఇలా కొడతాం. సరే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 91.66 అంటే 91.6 గోల్డ్ ఉంటుంది. 100% 24 అయితే 22 క్యారెట్లో కేవలం 91.6 గోల్డే ఉంటుంది. మిగిలిన రిమైనింగ్ ఉంటుంది కదా, అంటే 8.4 అనేది మనకి రాగి కలిపి వాళ్ళ ఆర్నమెంట్ని అయితే తయారు చేస్తారు. సో 20 క్యారెట్ అనేది కూడా మనకి ఇప్పుడు ఎంతో చూద్దాం. సో 20 క్యారెట్ కావాలి,
divided by 24 into 100. So 83.33. అంటే 83.33 గోల్డ్ ఉంటుంది 20 క్యారెట్లో. మిగిలిన రిమైనింగ్ 16.7 అనేది మనకైతే రాగి ఉంటుందండి. సో మీకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 18 క్యారెట్ అయితే 18 డివైడెడ్ బై 24 100% అనుకున్నాం కదా, సో ఇంటూ 100, సో 75% మాత్రమే దీంట్లో గోల్డ్ ఉంటుంది ఇందులోని 18 క్యారెట్లో. సో మళ్ళీ నెక్స్ట్ 14 క్యారెట్ చూద్దాం. ఇప్పుడు 14 క్యారెట్ డివైడెడ్ బై 24 ఇంటూ 100, సో ఎంత వచ్చింది? 58.33. సో మీకు ఇప్పుడు అంత క్లియర్గా అర్థమై ఉంటుంది. సో 24 100 అనుకుంటే 22లో 91.6 ఉంటుంది, 20 క్యారెట్ గోల్డ్ 83.3, 18 75, 14 53. సో అంటే బంగారం శాతం ఇంతెంత ఉంటుంది, మిగిలిన రిమైనింగ్ కూడా మనకి రాగి వెండి లాంటి కలిపి వేరే, అంటే అది స్ట్రాంగ్గా ఉండటానికి కావాల్సిన మెటీరియల్ని కలిపి వాటిని అయితే ఆర్నమెంట్ కింద తయారు చేస్తారండి. సో ఇంత శాతం అయితే బంగారం ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి 14 క్యారెట్ అనేసరికి కేవలం 58%. సో మీరు ఇక్కడైతే గమనించండి, మిగిలిన మనకి 42% అనేది కూడా మనకి వాళ్ళు వెండైనా రాగైనా ఏదైనా కలిపి ఆర్నమెంట్ని అయితే తయారు చేస్తారు. సో ఏంటి ఇక్కడ మనం దేంతో చేయించుకుంటే ఎంత అనేది మీకు ఇప్పటికే చాలా వరకు అర్థమై ఉంటుంది. ఒక వస్తువుని మనం 14 క్యారెట్ తీసుకుంటే ఎలా ఉంటుందో, 22 క్యారెట్ తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఒక క్యాలిక్యులేషన్ రూపంలో చెప్తానండి. సో చాలా మంది అడుగుతున్నారు 24 క్యారెట్తో చేయరా అంటే 24 క్యారెట్తో చేయరండి. ఇది చాలా అంటే మనకి గోల్డ్ అనేది మౌల్డ్ అయిపోతూ ఉంటుంది. సో దీంతో తయారు చేసిన దాంతో మనం కనుక ఏదైనా పెట్టుకుని పని చేసామంటే అది వంగిపోవడం లాంటిది జరుగుతుంది. సో తప్పకుండా వాళ్ళు 22 క్యారెట్లో గోల్డ్తో మాత్రమే వాళ్ళు ఆర్నమెంట్స్ తయారు చేస్తారు. ఒక వస్తువుని 1 గ్రాము వస్తువు మనం తీసుకోవాలంటే ఎంత అవుతుంది, అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనం ఎంత మనకి అమౌంట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తానండి. సో ఇప్పుడైతే మనకి 24 క్యారెట్స్ 1 గ్రాము ఇది 1 గ్రాము గోల్డ్ మనకి 5000 అయిందంటే మనకి ఎంత పడుతుంది, 22 క్యారెట్కి ఎంత పడుతుంది, 18 క్యారెట్కి 14 క్యారెట్కి ఎంత పడుతుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తానండి. ఇక్కడ మనకి డిజిట్స్లో వచ్చింది కదా, దీన్ని మనం ఒక రౌండ్ ఫిగర్ లాగా చేసేసుకుందాము. అంటే 92 అని 91.6 వచ్చింది కాబట్టి 83 అనేది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి 83%, ఇది 75, సో ఇది 58, 5 కంటే తక్కువ ఉంది కాబట్టి 58. సో ఇది ఫైనల్గా ఈ పర్సంటేజ్లు వచ్చినాయి. సో 22 క్యారెట్ అయితే ఎంత పడతా చూపిద్దాం. మనకు 1 గ్రాము 5000 ఇంటూ 92% అనుకున్నాం కదా, 22 అంటే, సో 92% అంటే ఎంత పడిందండి మీకు, 4600 పడింది. సో 4600. అలాగే 20 క్యారెట్. సో మనం ఇప్పుడు 24 క్యారెట్లు 5000 చెప్పని అనుకున్నాం కదా. సో ఇందులో మనకైతే ఏమి ఆర్నమెంట్ చేయించుకోము, బట్ 22 క్యారెట్లో మనం ఆర్నమెంట్ చేయించుకుంటూ ఉంటాం కదా. సో ఈ రేటు ప్రకారము 5 గ్రాములకైతే మనకి ఎంత అవుతుంది, అదే 5 గ్రాములకి ఈ 14 క్యారెట్ అయితే ఎంత అవుతుంది, దానికి మనకి లాభ నష్టాలు ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను. సో మనం జనరల్గా తీసుకుని 22 క్యారెట్లే ఎక్కువ తీసుకుంటాము. సో 4600 ఇంటూ 5 గ్రాములు వస్తువు అనుకున్నాం. సో ఇవన్నీ నేను మీకు క్యాలిక్యులేట్ చేస్తాను. 20 క్యారెట్లు ఎంత వేసుకున్నాం, 20 క్యారెట్లు 4150 ఇంటూ 5, అలాగే 18 క్యారెట్లు 3750 ఇంటూ 5, 14 క్యారెట్లు 2900 ఇంటూ 5. అంటే ఇది ఏంటంటే 5 గ్రాముల వస్తువు చేయించుకుంటే మనకి పడే రేట్స్ అన్నమాట ఇవి. సో నేను వీటిని క్యాలిక్యులేట్ చేస్తాను. సో మీకు ఇప్పుడైతే క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది కదా, 22 క్యారెట్లు ఉన్న 4600 చొప్పున 5 గ్రాములు కొంటే మనకి 23000 అవుతుంది, అలాగే 14 గ్రాములు వస్తువు కొంటే 14500 అవుతుంది. సో మీకు ఇక్కడ ప్యూరిటీ తగ్గుతుంది, ఇంకా కూడా రేటు కూడా తగ్గుతుంది. అక్క మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అంటే అక్క రేటు తగ్గుతుంది కదా, అదే వస్తువు కేవలం 5 గ్రాముల వస్తువుకి ఈ 4 వేరియేషన్స్లో మీకు రేట్స్ పడుతున్నాయి, అంటే ఎందుకంటే మనకు ప్యూరిటీ తగ్గే కలిపి డబ్బు కూడా తగ్గుతుంది. ఇంకా కూడా మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎక్కువ అదే అమౌంట్లో
మనకి ఈ వస్తువుని అయితే తీసుకోవచ్చు, సేమ్ వస్తువుని అదే అమౌంట్ అంటే 14,500 కూడా ఆ వస్తువుని తీసుకోవచ్చు. కానీ మనం రీసేల్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఇక్కడ లాస్ అవుతుంది. కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయండి, అంటే హాల్ మార్క్తో కూడా మనకి 14 క్యారెట్ అనేది చేసిస్తారు. సో మనం అప్పుడు రీసేల్కి అంటే తిరిగి అమ్మాల్సి వచ్చినప్పుడు కూడా మనం లాస్ పోము. బట్ నేనేమంటున్నానంటే మనం ఎక్కువ బేర్ చేయలేనప్పుడు, అంటే 23,000 ఇంకా మనకి తరుగు మజూరి వేస్టేజ్ అన్ని పోయి మనకి ఒక 30,000 వరకు వస్తువు పడిపోయింది అనుకో, అంటే రేట్ అంత పడింది అనుకో, ఇక్కడ అంత పడదండి మనకి. మనకి ఒక 20,000కి అంటే సుమారుగా మనకి ఒక 10,000 వరకు వేరియేషన్ వస్తుంది. సో అంత బేర్ చేసి కొనుక్కోలేనన్న వాళ్ళు మనం 14 క్యారెట్కి వెళ్ళొచ్చండి, ఏం పర్వాలేదు. బట్ ఏంటంటే మనకి రీసెల్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది అనేది ఇంకా పక్క 23,000 పెట్టి మనం 22 క్యారెట్లో కొనుక్కున్నామంటే ఇది పక్క అండి. సో ఇప్పుడైతే కూడా ఎక్కువ మోడల్స్ అనేవి మనకి 14 క్యారెట్లో వస్తున్నాయి, ఎందుకంటే అది మౌల్డింగ్కైనా కూడా అది కూడా చాలా ఈజీ అవుతుందంట. సో అందుకని 14 క్యారెట్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ, 18 క్యారెట్స్ అనేవి కూడా ఎక్కువ చేస్తారు. సో ఎక్కువ డైమండ్ నగలు అనేవి మాత్రం 18 క్యారెట్స్ 20 క్యారెట్స్లో చేస్తూ ఉంటారండి. సో ఎందుకంటే అది మౌల్డింగ్, నెక్స్ట్ డైమండ్ పట్టి ఉంచడానికి, గట్టిగా పట్టుకుని ఉండడానికి మనకి రాగి ఇంకా వెండి అన్ని కలిపి చేస్తారు కదా. సో అప్పుడైతే మాత్రం 20, 18 వాడతారండి. కాకపోతే ఇప్పుడు గోల్డ్ కూడా చేస్తున్నారు, మీరు బాగుంటాయి నగలు అనుకుంటే కనుక మీరు ఇది చేయొచ్చు. బట్ ఇది ఇంకొకటి అండి, ఇంకొకటి కూడా ఉంది. సో 20, 18, 14 అనేవి మీరు తాకట్టు పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం బ్యాంకులకు వెళ్తే మాత్రం వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారండి, ఎందుకంటే వాళ్ళు గీటు పెట్టినప్పుడు వీటి యొక్క తేడా కనిపిస్తుంది. సో 22 క్యారెట్ని గీటు పెట్టినప్పుడు వాళ్ళకి ఆ ప్యూరిటీ తెలిసి వాళ్ళైతే మనకి బ్యాంకులో పెట్టుకొని ఇస్తారు. బట్ వీటి విషయంలో మాత్రం 20, 18, 14 విషయంలో మాత్రం బ్యాంకులు కొంచెం అబ్జెక్షన్ చెప్తారు. సో మనం ఇంట్లో కేవలం ఆభరణం కింద ధరించుకోవడానికి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. సో అదండి, మీరు ఆ విషయాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి. సో మీకు అర్థమైంది కదా. సో మనం వస్తువు 5 గ్రాముల వస్తువు కొనుక్కున్నప్పుడు కూడా రేట్ అనేది చాలా వేరియేషన్ వస్తుంది. మనము ఇది బెటరే లేండి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు, ఎందుకంటే చాలా చాలా వెరైటీస్ ఉంటున్నాయండి. నేను కొన్ని పిక్స్ కూడా పెడతాను మీకు, 14 క్యారెట్స్ పిక్స్ అనేవి, అవి ఎంత బాగుంటాయంటే నాకు చాలా నచ్చేసినాయి. సో కానీ నేను ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదండి, బట్ నేను ఏది అయితే 14 కానీ 18 కానీ 20 కానీ కొనలేదు. సో మీకు కొనాలి అనుకుంటే కూడా నిరభ్యంతరంగా కొనొచ్చండి, ఎందుకంటే దానికి కూడా రీసేల్ వాల్యూ అనేది కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్ ఏది తీసుకుంటే బెస్ట్ అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు, మీకు ఇప్పటికి క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది. సో అదండి ఈరోజు వీడియో. మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. నా వీడియోస్ చూసేటప్పుడు చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉన్నారు, అంటే 90% పైనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉన్నారు, ఓన్లీ 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు ఎంతలో ఎంత కొంచెమైనా యూజ్ అయ్యే కంటెంట్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తానండి. మీరు నా వీడియో చూసారు అంటే తప్పకుండా దాని నుంచి ఎంతో కొంత మీకు యూజ్ ఉండాలి అనేది కాన్సెప్ట్ మీద నేనైతే ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని నా రిక్వెస్ట్ అండి. ధన్యవాదములు.